మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్న దగ్గర రైల్వే ట్రాక్ ను అధికారులు పునరుద్ధరించారు. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వైపు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విజయవంతమైంది. సాయంత్రానికి మరో ట్రాక్ ను సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ రోజు రాత్రి నుంచి అంతరాష్ట రైలు సర్వీసులు మొదలయ్యే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్న దగ్గర రైల్వే ట్రాక్ ను అధికారులు పునరుద్ధరించారు. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వైపు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, విజయ చంద్రిక, 3 రోజుల క్రితం వర్షం సృష్టించినటువంటి బీభత్సానికి మహబూబాబాద్ జిల్లా నెక్కొండ వరంగల్ మధ్యన ఉన్నటువంటి ఇంటికన్నె రైల్వే ట్రాక్ పూర్తి స్థాయిలో దెబ్బతినింది. 100 మీటర్ల మేర పూర్తి స్థాయిలో కింద ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడంతో పట్టాలు గాలిలో తేలియాడినట్టయ్యాయి. పూర్తి స్థాయిలో అంతా కూడా రైళ్ల రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపాదికన పనులను ప్రారంభించింది. పునరుద్ధరణ పనులను 3 రోజుల నుంచి డే అండ్ నైట్ చేస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు ఒక రౌండ్ ఒకవైపు ట్రాక్ పూర్తయింది. అయితే ఇవాళ దానికి ట్రయల్ రన్ నిర్వహించారు. మహబూబాబాద్ వైపు నుంచి, వరంగల్ మహబూబాబాద్ వైపు నుంచి హైదరాబాద్ కు వెళ్ళేటువంటి రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించారు. ఈ మేరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఒక గూడ్స్ రైలుతో పాటు ఒక ప్యాసింజర్ రైలు, అంటే ఖాళీ ప్యాసింజర్ రైలు ఏదైతే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కేసముద్రం స్టేషన్ లో ఇన్న 3 రోజుల పాటు నిలిపివేశారో ఆ రైలును కూడా, సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ను కూడా హైదరాబాద్ పంపించారు. పూర్తిగా సక్సెస్ అయింది. ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయింది. మరోవైపు డౌన్ ట్రాక్ కూడా, అప్ ట్రాక్ సక్సెస్ అయింది, డౌన్ ట్రాక్ కూడా సాయంత్రం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని రైల్వే శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రాత్రికి స్టేట్ వైడ్ రైళ్లు, అంటే అంతరాష్ట్ర రైళ్లు ఏవైతే ఉంటాయో వాటికి ఈ రాత్రి నుంచే పునరుద్ధరణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ రూట్ లో నడిచేటువంటి 50 రైళ్లను రద్దు చేసింది. 38 రైళ్లను దారి మళ్లించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రాత్రి నుంచి రద్దయినటువంటి రైళ్లను కూడా సర్వీసులను పునరుద్ధరించనున్నారు. దారి మళ్లించినటువంటి రైళ్లను కూడా ఇటు నుంచి పంపించేటువంటి ఏర్పాట్లు అయితే రైల్వే శాఖ చేస్తుంది. ఏదేమైనప్పటికీ 3 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన రైల్వే దక్షిణ మధ్య రైల్వే పనులను ప్రారంభించైతే పనులు పూర్తి చేసిందని చెప్పవచ్చు. ఈ మార్గంలో వెళ్ళేటువంటి రైల్వే ప్రయాణికులకు మార్గం సుగమం చేసిందని చెప్పవచ్చు. విజయ చంద్రిక్, థ్యాంక్ యూ. నవీన్.